పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను ఇప్పుడు మనము పి లక్ష్మి రాసిన దవనం అనే కథను విందాం పూర్వం ఓడ్ర దేశాన్ని సాత్వికుడు అనే రాజు పాలించేవాడు ఆయన గొప్ప భక్తుడు కూడాను ఎన్ని రాజకార్యాలు మించిపోతూ ఉన్నా నిత్యము ఆయన మహా నివేదన సమయానికి మంత్రి సామంతులతో ఉద్యోగస్తులతో సహా పాదాచారియై జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళేవాడు నివేదన అయి తలుపులు తెరవడంతోనే స్వామిని దర్శించుకొని అర్చకులు ఇచ్చే ప్రసాదాన్ని పుచ్చుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు ఇలా చాలా కాలం గడిచింది ఒకనాడు రాజు వచ్చేసరికి గుడి గోపురం వద్దనే అర్చకులలో ఒకడు ఎదురై ప్రభు ఈ రోజున స్వామివారి ఆరాధన మహానైవేద్య నీరాజనాలు ముగియడానికి కొంతసేపు అవుతుంది ఈలోగా ఏలినవారు ఈ మంటపంలో విశ్రమించవచ్చు అని విన్నవించుకున్నాడు రాజు సరేనంటూ ప్రధానిని ఉద్యోగులను మిత్రులను వెంటబెట్టుకుని మంటపం ప్రవేశించాడు ఆ వేళకు అక్కడ ఎవరో యాత్రికులు నలుగురు పాచికలు పెట్టి జూదం ఆడుకుంటున్నారు రాజుగారు వస్తున్నారు మరో చోటికి పొండయ్య అని అర్చకుడు వాళ్లను లేవగొట్టపోయాడు అది చూసి రాజు వద్దు వద్దు వాళ్ళను ఆడుకొనియి అన్నాడు వాళ్ళు పందాలు వేస్తున్నారు ఓడుతున్నారు నెగ్గుతున్నారు ఓడిన వాళ్ళు ఏడుస్తున్నారు నెగ్గిన వాళ్ళు సంతోషిస్తున్నారు రాజు ఇదంతా వేడుక చూస్తూ నిలబడిపోయాడు కొంతసేపు అలా చూస్తూ నిలబడేసరికి ఆయనకు కూడా ఒక పందెం వేయాలని అనిపించింది మంత్రిని సేనాధిపతిని పురోహితుణ్ణి కూడా ఆటలోకి దించి రాజు పందాలు వేయడం మొదలుపెట్టాడు కాసేపటికల్లా జూదంలో రంజు ఎక్కువై ఆయన దేవదర్శనం కోసం వచ్చామన్న మాటే మర్చిపోయాడు అవతల మహానివేదన పూర్తి అయింది గర్భగుడి తలుపులు తెరిచారు ప్రభువువారు వచ్చి స్వామి దర్శనం చేసుకోవచ్చునని కబురుపై కబురు వచ్చింది కానీ మహానందంలో మునిగి తేలుతున్న మహారాజా వారికి ఆ పిలుపు వినిపించనే లేదు దేవుని ప్రసాదం ముందుగా ప్రభువుకి ఇచ్చి తర్వాత తక్కిన భక్తులకు ఇవ్వడం మామూలు రాజుగారు ఎంతకు లేవకపోవడం భక్తులంతా కనిపెట్టుకుని ఉండడం చూసి అర్చకులు మంటపం వద్దకే ప్రసాదం పట్టుకొచ్చి ప్రభు భగవత్ ప్రసాదం అన్నారు ఆటమజాలో ఉన్న ప్రభు కుడి చేత్తో పాచికలు విసురుతూ అర్చకుల వైపు తిరగకుండానే ఎడమ చేయి చాపాడు ఎడమ చేతిలో ప్రసాదం ఉంచడం దేవుడికి అపచారం చేసినట్లవుతుందన్న భయం కొద్దీ అర్చకులు రాజుకు ప్రసాదం ఇవ్వకనే వెళ్ళిపోయారు మరో గంట సేపు ఆడేసరికి జూదం మీద రక్తి తగ్గి రాజుగారికి తాను వచ్చిన పని జ్ఞప్తికొచ్చింది ఏమయ్యా ఇంకా మహానివేదన కానేలేదా తలుపు తీయలేదా అని అడిగాడు జరిగిన సంగతంతా చెప్పారు అక్కడి వాళ్ళు రాజుగారికి కలలో నుంచి మెలకు వచ్చినట్లు అయింది అయ్యో ఎంత పాపం చేశాను పరమ పవిత్రమైనటువంటి మోక్షప్రదమైనటువంటి భగవత్ ప్రసాదం కోసం వచ్చి క్షుద్రమైన జూదంలో తగులుకున్నానే సోమరసాన్ని ఉపేక్షించి సురాపానం అపేక్షించినట్లు అయింది నా పని ఎంత పాపం చేశాను అని గుండె బాదుకుని దుఃఖించడం మొదలుపెట్టాడు ఆయనను చూసి అంతా నివ్వెరపోయారు చనువుగల మంత్రి రాజు వద్దకు వెళ్ళి ప్రభు మన స్వామి దయాళువు ఈ చిన్న అపరాధానికి క్షమించకపోడు రండి దర్శనం చేసుకు మరీ వెళదాం అని ప్రోత్సహించి స్వామి సన్నిధికి తీసుకొని వెళ్ళాడు స్వామిని దర్శించి రాజు ప్రసాదం పుచ్చుకొని వెళ్ళాడే కానీ ఆయన మనసు మనసులో లేదు హృదయంలో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు అనిపించి చెప్పలేని బాధ ఆవేదన అంతకంతకు ఎక్కువ కాజొచ్చింది ఆనాడు తాను గుడిలో జూదమాడిన పాచికలు పాములలాగా మిలమిల్లాడుతూ కళ్ళు తెరిచినా మూసినా భయంకరంగా ప్రత్యక్షమవుతున్నాయి తను చేసిన మహాపరాధం మరుపునకు రాక గుండె మీద శృతి దెబ్బల్లా కుడుతున్నాయి ఇక ఆనాడు జూదపాటలు మునిగి ఉండి ప్రసాదాన్ని తెచ్చి పుచ్చుకోమన్నప్పుడు అప్రయత్నంగా ఎడమ చేతిని చాపిన సంగతి జ్ఞాపకుండాగా రాజుకు తను చేసిన పని తనకే రోత అనిపించింది స్వామి పట్ల అంతటి మహా అపచారాన్ని తలచిన ఈ ఎడమ చేతికి నరికి పారివేయడమే తగిన ప్రాయశ్చిత్తం అని నిశ్చయించుకున్నాడు అయితే తనకు తానే ఆ పని చేసుకోవడం అసాధ్యం కదా కనుక ఇందుకు ఒక చిన్న సూత్రం పన్నాడు ప్రభు ఒకనాటి రాత్రి మంత్రిని పడక గదికి రప్పించి మంత్రి ఈ మధ్య కొన్నాళ్ళ నుంచి అర్ధరాత్రి వేళ భూతం మీద వచ్చి కిటికీలోంచి చెయ్యి దూర్చి నన్ను లేపి బాధిస్తోంది
కనుక దాని పీడ వదిలించుకోవాలి. ఈ రాత్రి నేను పక్క గదిలో పడుంటాను, నువ్వు ఇక్కడ మెలకువగా కాచుకుని ఉండి ఆ భూతం వచ్చి కిటికీలోంచి చెయ్యి పెట్టడంతోనే నీ కత్తితో ఆ చెయ్యిని నరికి వేసేయి అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళి పోయాడు. భూతం మాట నిజమే అనుకుని మంత్రి వరలో నుంచి కత్తి తీసి పట్టుకుని కాచు కూర్చున్నాడు. ఒక రాత్రి వేళ కిటికీలోంచి లోపలికి ఒక చెయ్యి రాబోవడం కనిపెట్టి సిద్ధంగా ఉన్న మంత్రి ఆ హస్తాన్ని లిప్పలో ఖండించి వేశాడు. అతడు నరికిన చెయ్యి గదిలో పడింది. ఆ భూతం ఏమిటో అని మంత్రి కిటికీలోంచి తొంగి చూశాడు. భూతమూ లేదు, ఏమీ లేదు. రెక్క తెగబడ్డ జటాయువుకు మళ్ళీ కూలబడిన రాజేంద్రుడే కంటబడ్డాడు. మంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభు ఇదేమిటి, నా చేత ఇటువంటి మహాప్రాసం చేయించారెందుకు అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు. రాజు తన బాధ పైకి తెలియనీయక చిరునవ్వుతో, అప్రాసం కాదో, ఈ ఉపకారమే చేశావు. ఆ జగన్నాథస్వామి నీ రూపంలో నాకు ఈ ప్రాయశ్చిత్తం సిద్ధింపజేశాడు అంటూ జగన్నాథుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించాడు. మంత్రి పిచ్చెక్కిన వాడిలా మళ్ళీ దుర్మార్గుణ్ణి, ద్రోహిణి, రాజహంతకుణ్ణి అంటూ కేకలు వేయడం ఆరంభించేసరికి అందరూ లేచి పరుగెత్తుకు వచ్చి చుట్టుముగారు. చిరునవ్వుతోనే రాజు జరిగిందంతా చెప్పాడు. గదిలో తెగిపడి ఉన్న ప్రభువు వారి ఎడమ చేతిని ఒక ముత్యాల పల్లకిలో పెట్టించి భజంత్రి మేళాలతో ఊరేగించారు. తెల్లవారేసరికి జగన్నాథస్వామి ఆలయ గోపురం వద్దకు అందరితో పాటు రాజు చేరుకున్నాడు. గుడి లోపలికి దయచేయండి అని అందరూ కోరారు. ఎవరు చెప్పినా వెనక రాజు స్వామికి అపకారం చేసిన నాకు ఇక ఆలయంలో ప్రవేశించే అర్హత లేదు, నా అపరాధానికి తగ్గ ప్రాయశ్చిత్తమని తోచి ఈ చేతిని ఖండించుకున్నాను, ఈ పల్లకి తీసుకువెళ్ళి స్వామి ముందు పెట్టి నాకు ఆయన ఇంకా ఏం శిక్ష విధిస్తాడో కనుక్కొని వచ్చి చెప్పండి అన్నాడు. రాజాజ్ఞను శిరసావహించి పల్లకిని లోపలికి తీసుకువెళ్ళి అర్చకులు మామూలు ప్రకారం మహానివేదన, నీరాజనం అవి జరిపారు. స్వామి ప్రసాదం రాజుగారికి తెచ్చి ఇచ్చారు. సాత్విక మహారాజు అలవాటు ప్రకారం కుడి చేతితో పాటు ఎడమ పక్క వేలాడుతున్న ముండి చేయి కూడా చాచి దోసిలి పట్టబోయారు. అందరూ ఆ ముండి చేయి చూసి పాపం అని నిట్టూర్పు విడుస్తూ సానుభూతి కనపరిచారు. కానీ వాళ్ళు చూస్తుండగానే ముండిగా ఉన్న ఎడమ చెయ్యి ఇట్టే ముడుచుకువచ్చి దేవుడి ప్రసాదాన్ని పుచ్చుకోవడానికి వీలయ్యేటట్టుగా రాజుకు దోసిలి ఏర్పడింది. అక్కడ మోగిన భక్తులు, సాధులు అందరూ హర్షధ్వనాలు చేసి, మహారాజా ఇంకా శిక్ష అంటారేమిటి, భగవంతుడు తమని ఎలా అనుగ్రహించాడో చూడండి అని మెచ్చుకున్నారు. అర్చకులు మళ్ళీ లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ మరో చిత్రం జరిగింది. తెగిపోయిన పాత చెయ్యి పల్లకిలో ఉన్నది కదా, అది మాంసంతో ఎముకలతో కూడినది గనక దుర్గంధం కొడుతూ ఉండవలసింది. కానీ వింత, ఆ చెయ్యి మాంస సువాసన విరజిమ్మే ఒక మొక్కగా మారిపోయింది. అందరూ ఆ మొక్కని స్వామివారి నందనవనంలో పాటించారు. ఆ తర్వాత మరికొద్ది కాలానికి దాని విత్తనాలు పడి వనమంతా ఆ మొక్కలమయమైంది. దశ దిశల నుంచి వచ్చే పోయే భక్తులంతా ఆ మొక్కలు పట్టుకుపోయి తమ గ్రామాలలో పాతుకున్నారు. అవే మన దవనం మొక్కలు. జగన్నాథ స్వామివారికి పూజించే పరికరాలలో ఇప్పటికీ దవనం ప్రముఖ స్థానం అలంకరిస్తున్నది.